పొన్నియిన్ సెల్వన్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది PS1గా మనందరికీ దేశవ్యాప్తంగా ఆన్ 30th of September. మరి ఇవాళ ఆ టీమ్ మెంబర్స్ అందరితో ఇక్కడ ఉన్నాం, ఎస్పెషల్లీ అందులో నటించిన నటి నటులు. మరి వాళ్ళతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. నమస్కారం అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ చేసేస్తాను అందరికీ తెలిసిన వాళ్ళే. సో జయం రవి గారు హలో నమస్కారం, అండ్ కార్తీ గారు నమస్కారం, విక్రమ్ గారు నమస్కారం, అండ్ ఐశ్వర్య లక్ష్మి నమస్కారం, అండ్ విక్రమ్ ప్రభు గారు నమస్కారం. ఓకే, నా వెరీ ఫస్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను ఏంటంటే, ఇద్దరు విక్రమ్లు ఉన్నారు కదా, మణి సార్ డైరెక్ట్ చేసినప్పుడు విక్రమ్ అంటే ఎస్ సార్ ఎస్ సార్ అని ఇద్దరు అనేవాళ్ళ అని. నన్ను ఏకే అని పిలుస్తారు. ఏకే అన్న ఆదిత్య కరి గారు. సో ఏకే కాస్మిక్ కెనీ, ఇంట్లో కెనీ పిలుస్తున్నారు కదా. సో కెనీ. ఓకే, ఈ సినిమా గురించి చెప్పగానే ఫస్ట్ మీకు మిమ్మల్ని ఉన్న మీరున్నారు మీ క్యారెక్టర్స్ ఇచ్చారు అనగానే నాకు తెలిసి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఏ క్యారెక్టర్ ఇచ్చారు ఏమి ఇచ్చారు అని. ఎలా, హౌ వాజ్ యువర్ రియాక్షన్ చెప్పగానే సార్ మణి గారు? నాకు మొదటిసారి విజయ్ కార్తీ రోల్ విజయ్ చేశారు అప్పుడు, అండ్ మహేష్ రవి గారు రోల్ చేశారు అప్పుడు, అప్పుడే నాకు ఆర్తి కరి గారు. సో మళ్ళీ స్టార్ట్ చేయనప్పుడు వచ్చి ఆర్తి గారు అని ఓకే వాళ్ళిద్దరు ఉన్నారన్నారు. సో ఐ వాజ్ ఆల్రెడీ ఇన్ దాట్ అండ్ ఆల్సో ఇట్స్ వన్ ఆఫ్ మై డ్రీమ్ క్యారెక్టర్స్. సో నాకు ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్. దట్స్ నైస్. హౌ అబౌట్ యూ? ఐ వాజ్ హ్యాపీ, ఏది కొడతాలో, ఈవెన్ పాసింగ్ రోల్ ఆల్సో ఐ వాజ్ హ్యాపీ. బట్ ఐ థింక్ I kept thinking, no, there's something else that's going to happen. So there was this gut feeling irundhathu, and finally I landed on Pongurili. Nen mani sir restaurant kabatti office nunchi call vachindi, and adigaru mani sir wants to meet you, vandi thevan chestunara ani. So any character you play you will be excited, but Ponniyin sir lo nen unnan anede is a big thing, and then getting to play one of the funniest characters ante is more interesting. But idi మణి సార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అతని ఎక్స్పెక్టేషన్ మీట్ అవడం ఉంది కదా, అది మళ్ళీ ఒక ఎగ్జామ్ ఫీవరే. బట్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఫిల్మ్ వేర్ వీ ఆల్ వేర్ హ్యాపీ, యునో, యాజ్ అ టీమ్. యూనో వెన్ విల్ వీ ఆల్ త్రీ సిట్ టుగెదర్ లైక్ దిస్, ఆల్ ఆఫ్ అ సిట్ టుగెదర్ అండ్ టాక్ అబౌట్ అ ఫిల్మ్, యూనో, ఇట్స్ సో రేర్. సో ఐ థింక్ వీ ఆల్ ఫెల్ట్ హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ PS1. ఇది ఒక ఎపిక్ లాంటి పుస్తకం. ఈ బుక్ ఒక పుస్తకం అంటే నేను చెప్తాను, నన్ను అడగలేదు. అయ్యో అడుగుతాను సార్, సో అడగండి, క్షమించండి. చెప్పండి, మీరు తెలుగు అన్నారు కదా, సో వదిలేసారు. లేదు, నేను సగమే తెలుగు, అందుకని నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను, ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. అయ్యో తప్పకుండా అండి, చెప్పండి. లేదు, సో మీకు ఎలా వచ్చింది అవకాశం? అవకాశం అది మణిగారు ఫోన్ చేసి మీట్ చేయాలన్నారు, నేను ఏదో మాట్లాడతారు అనుకుని వెళ్ళాను. సార్ చెప్పారు పొన్నీన్ సెల్వన్ గారు నువ్వే చేస్తున్నావు అని చెప్తే, అంతే, నేను చెక్ చేసుకున్నాను ఎవరైనా ఉన్నారా ప్రూఫ్, లేరు ప్రూఫ్గానే ఎవరైనా కావాలి కదా అని అని చూసుకున్నాను, ఎవరు లేరు. మళ్ళీ అడిగాను, సార్ కరెక్ట్గానే చెప్తున్నారు సార్ అని అడిగాను. అవును నువ్వే చేయాలి. సో మళ్ళీ ఆ రోజు ఇప్పటి వరకు నా గుర్తులో ఉంటూనే ఉంటుంది. మీరు చెప్పండి. సీ ఐ థింక్ టు బీ ఇన్ అ మూవీ లైక్ దిస్ అండ్ దట్ టు మణిరత్నం సార్స్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫ్రమ్ తాతాస్ టైమ్, యునో ద రీడింగ్ బుక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ నెవర్ రీడ్ ద బుక్, బట్ ఐ వాజ్ ఆల్వేస్ constantly hearing this Ponniyin Selvan word again and again and again, and so to be called in for a project like that, so I was like, okay, I think somewhere some stars aligning and then they're just calling me in. So to come to act with almost everyone, I think I was very lucky to perform with almost everyone in the I had a scene almost with every actor in this movie, and because it's a multi-star cast, to be able to see all these heroes performing in front of you, it was just like a dream. True. So for me, it was just one of the best experiences in my life. Yes. Aa pustakam chadadam okay taithe aa pustakanni ila film kinda teeyadam maroyetto, because pustakam chadinaapudu oka imagination untundi manaki, aa imagination lo mana thoughts untayi. Ippudu aa imagination mani gari thoughts anni ikkada ostayi, adi meeru aindi grahinchi cheyadam anedi inko process. You should understand what he is understood and adi meer perform cheyali. So adi ela undedi, ela ayin cheppevara meeku mani garu elaga manaku story manaku telusu kada. So oka idea undi, dialogues cheppinaapudu em chepparante paatha dialogues paatha
తమిళ్ ఇస్ ఒరిజినల్ తమిళ్, నాట్ లోకల్ తమిళ్ కాదు. సో అప్పుడు ఏ ప్రాబ్లం అవుతుందంటే, నాకు ప్రాబ్లం ఏంటంటే నాకు కొంచెం వాలటైల్ క్యారెక్టర్, కొంచెం హిస్టరానిక్స్ ఉంటుంది. హిస్టరానిక్ చేస్తే ఆయన గ్రాండ్ ఫాదర్ గుర్తుకు వస్తున్నారు, బికాస్ ఇమీడియట్గా, బికాస్ హీస్ డన్ సో మెనీ హిస్టరానిక్ రోల్స్. నో, డోంట్ గో టు దాట్ జోన్, కమ్ డౌన్ అండ్ డూ లైక్ హౌ వీ టాక్ నౌ ఎవ్రీ డే. Because in those times it was like a king means, hey, I'm a king, you come. But now it's like, hey, I'm a king, come sit. Ante. You know, same dialogue. So adi koncho naku, I know I Tamil and all, naku asalu Tamil raadu, nenu chadui ippudu naku vastundi vachindi. Kani automatically performance nu vasinappudu naku takkante entra ente, hey, entuku entra entra ra kuchu ante. So adi koncho alavata koncho oka rendu roju ayindi tarvata I got the balance. అందరికి ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, చదివినప్పుడు యూ హ్యావ్ అన్ ఇమాజినేషన్, నథింగ్ కెన్ బీట్ ద ఇమాజినేషన్. లాట్ ఆఫ్ మూవీస్ విచ్ హ్యావ్ బీన్ టేకెన్ ఫ్రమ్ బుక్స్ హ్యావ్ ఫెయిల్ బికాస్ యూ కెన్ నాట్ బీట్ ద ఇమాజినేషన్. కానీ మణి గారు యూ కెన్ హ్యావ్, ఓకే ఈ సీన్ ఇలా అంటే, ఓకే ఈ సీన్ అంటే ఓకే ఇట్ బీ లైక్ దిస్, అక్కడ వెళ్తే ఏ ఏంట్రా అది వేరే బాబు వేరేమో ఉంది ఇక్కడ వేరేమో చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు రావణం చేశాను కదా, ప్రీవియస్ డే చెప్తారు కమ్ కమ్ విల్ డూ బ్లాకింగ్ చేయాలంటే, అయితే ఓకే లేదు ఆ కాస్ట్యూమ్ రండి సార్, ఇది ఆ కాస్ట్యూమ్లో రండి. సో బికాస్ ఆ కాస్ట్యూమ్లో చూడాలి, అప్పుడే ఫుల్గా ఎలా ఉన్నాము వెళ్తాము చేస్తాము. నెక్స్ట్ డే వేరేదో లొకేషన్, ఒక రివర్ పక్కనే, ఐ సెడ్ వాట్ ఈస్ దిస్, లేదు లేదు ఇక్కడ ఇక్కడ, దెన్ ఈస్ మేన్ మీ స్టాండ్ ఇన్ దట్ పరిసెల్ అంటే ఒక ఇట్ ఇట్ టర్న్ దట్ బోట్ విచ్ టర్న్. సో అది యాక్చువల్ బ్యాలెన్స్ లేదు. సో నేను నిలబడిన ఆ తర్వాత చెప్పారు, ఓకే నౌ టర్న్ టర్న్ ఆ సార్ 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 ఆ ఇప్పుడు చెప్పు సార్ ఎలాగా, దాని ఆస్ట్ వై వి డూయింగ్ హియర్, చాలా ఈజీ అయింది అది, అది వద్దు దానికే ఇలాంటి కార్ నుంచి కార్లో ఒక 2 hours travel, 2 hours travel తర్వాత జీప్లో తర్వాత 15 minutes walk టు గెట్ టు దట్ ప్లేస్ అలాంటి ఉంది, బికాస్ నోబడీ విల్ గో దే, అయ్యో ఎందుకు బాబోయ్ అంత దూరంగా ఉంది వద్దు అంటే. సో ఆయన అలా చూసి అలా కాన్సెప్షలైజ్ చేసి, సో వెన్ యూ సీ ఇట్ ఇట్ బి అ టోటలీ డిఫరెంట్ టేక్. సో ఆశ్వర్య మీరు చెప్పండి, మీకు చెప్పేవారు ఇలా చేయండి అలా చేయండి, లేకపోతే మీకు ఎలా ఉంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్? వెరీ టెన్స్డ్ బికాజ్ ఫస్ట్ షాట్ ఆఫ్ ది ఫిల్మ్ వాస్ ఆన్ మీ, సో వాస్ దేర్ దట్స్ నైస్. ఆన్సర్ వస్తున్నప్పుడు ప్లీజ్ క్లాప్ ఫర్ యా, అండ్ ఎవరైనా ఒక జస్ట్ మెన్షన్ దట్ క్వశ్చన్ సో దట్ ఐ కెన్ సే ఫస్ట్ షాట్ యు డిడ్ంట్ ఆస్క్ హర్, సో షీ హస్ నో వెయిట్ స్టాప్, ఓకే దిస్ ఇస్ రాగింగ్, వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇస్ రాగింగ్, నో నాట్ యు. సో లక్కీ గర్ల్ ఫస్ట్ షాట్ అప్పుడు ఏమైంది? పుంగుళ్ళి యాస్ ఎ క్యారెక్టర్ ఎవ్రీబడీ చాలా ఇష్టం, అది క్యారెక్టర్ చాలా నచ్చింది. సో ఇట్ వాస్ every scene that I would shoot, I'll make sure I listen to sir completely, I'll take whatever inputs that he gives and I'll perform to best of whatever I could do at that moment, because I'm tense, half the things won't come. Okay, Vikram Prabhu garu meer cheppandi, when you go to him you just go surrender. Yes, full surrender only, because when I'm going in I don't know anything about Ponniyin Selvan. So when he first called me and he told me about the sequences and the scenes and about Parthivendra Pallavan, I just received everything, I just, because it was all new to me. Mm-hmm. Especially being a period film, I wanted to, I've done a lot of theater, so I wanted to understand what he's coming at. So I knew, okay, when I'm going to go in, I asked him, sir, should I read the full book? Mm-hmm. He said no, come to shoot, I'll give you the script, you do that. Mm-hmm. I said okay sir. So when I went, he just see the way he writes it, the way he writes it itself, if you read it, you understand it, then you'll be able to understand 50% of it. Then you go there and then he'll, like how sir said, he put me on a boat and he just made me spin. Same boat. He gave me some water and told, drink it and immediately start talking to him. So I was like choking and I was spitting out and he was just laughing on the side. But you know, like he likes to see what you can bring to the table. And whatever he wants, I've worked with directors, but when you work with Mani Ratnam sir, there is a difference, of course, because he knows how to just say one word and pull everything that he wants from you. That means he takes you into his world and then he wants you to perform. Wow. మణి సార్ దగ్గర ఇంట్రెస్టింగ్ విషయం, అక్కడి నుంచి వచ్చారు అసలే మీరైతే. ఎప్పుడు మనం అసలు డైరెక్టర్స్ ఉన్నప్పుడు చెప్తారు, సి నువ్వు రాసే సీన్ అనేది నువ్వు ఇమాజినేషన్ రాసే విషయం, యాక్టర్స్ వచ్చిన తర్వాత అది నీ లైవ్ చేయాలి, రియల్గా ఉండనట్టు చేయాలి. ఈ డైలాగ్ చెప్తేటప్పుడు ఆ క్యారెక్టర్కి ఈ డైలాగ్ ఉందని తెలియదు,
ఆ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు ఇతనికి ఆ రియాక్షన్లో చెప్తున్నాడు కదా, సో డోంట్ ప్రిపేర్ అని చెప్తారు. అండ్ హీ లవ్స్ ఎర్రర్స్. ఇప్పుడు సడన్గా ఇప్పుడు మర్చిపోవాలంటే గుడ్ గుడ్ దట్స్ గుడ్ టేక్ ఐ వాంట్ దట్ అంటారు, బికాస్ యూ మేక్ మిస్టేక్స్. నో అతను చెప్తున్నాడు కదా ఐఎమ్ డ్రింకింగ్ వాటర్ సడన్లీ ఆఫ్టర్ టాక్, దట్స్ హౌ యూ టాక్ ఇన్ రియల్ లైఫ్. ఇప్పుడు మూవీ అంటే ఏం చెప్తాడు, యు డ్రింక్ వాటర్ కదా అని యాక్టింగ్ అది అతనికి నచ్చదు. సో ఒక పీరియడ్ సినిమా అంటే ఇప్పటి వరకు విక్రమ్ గారు చెప్పినట్టు మనకు పరిచయం ఉంది, ఎన్టీఆర్ గారు సినిమాస్ కానీ ఏఎన్ఆర్ గారు సినిమాస్ కానీ ఒక విఆర్ సో యూస్ టు వాచింగ్. నౌ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మణిరత్నం గారు చేస్తున్నప్పుడు హీ వాంట్స్ టు రీడిఫైన్ ఇట్. ఒక 10th century ప్రజెంట్ చేయబోతున్నాము ఈ జనరేషన్ ఆడియన్స్కి చేయాలి, అండ్ హౌ విల్ యూ డూ ఇట్ యాజ్ రియల్ యాజ్ పాసిబుల్. నాకు చెప్పేది అదే, ట్రై టు బి యాజ్ రియల్ యాజ్ పాసిబుల్. కొంచెం యుగానికి ఒక్కడు క్యారెక్టర్ కానీ నా ఊపిరి సీను కానీ అలాంటి ఒక క్యారెక్టర్ సీనుతోనే కనెక్ట్ అయ్యాం, కొంచెం ఈజీ కనెక్ట్ అవుతుంది కదా. ఒక 10th century ఒక సీన్ అని చెప్పొచ్చు. సో దట్స్ హౌ ఇట్ ఇస్. ఇట్స్ గుడ్. మీరు చెప్పండి, మీతో ఎలా ఉంది? నాతో అదేనండి. ఫస్ట్ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆయన కొంచెం కన్సర్న్గా ఉన్నారు, ఎందుకంటే రాజరాజేశ్వరి అని ఒక ఎంపరర్, అతని క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు కానీ కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకో, అది తీసుకుని ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి. ఎందుకంటే రాజరాజేశ్వరి ఆ బుక్లోనే ఎలా ఉంటుందంటే, పొన్నియిన్ సెల్వన్ క్యారెక్టర్, హీస్ పొలిటికలీ రైట్, హీ సోషల్లీ రైట్, బ్రదర్స్తో ఎలా ఉంటాడు, సైనికులు ఐడియల్ క్యారెక్టర్. సో అది రెస్పాన్సిబిలిటీ ఫీల్ చేయి ముందు. ఈ ఆఫీస్ నుంచి నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు నుండి నువ్వు పొన్నియిన్ సెల్వన్గా ఉండు, షూటింగ్కి ఇంకా 6 months ఉంది, అప్పటి నుండి నువ్వు పొన్నియిన్ సెల్వన్గానే ఉండు అని చెప్పారు, చెప్పి పంపించారు. ఎవరి దగ్గర మాట్లాడినా ప్రిన్స్ లాగే మాట్లాడు అని చెప్పారు. ఒక రోజులో ఇది దొరకదు నీకు ఈ క్యారెక్టర్, అలాగే నువ్వు లివ్ చేయాలి అని చెప్పారు. అది హెల్ప్ అయింది డెఫినెట్గా, అంటే డెఫినెట్గా అది హెల్ప్ చేసింది. నేను అక్కడ చెప్పినట్టు ఒక జెన్ మోడ్లోనే నేను ఉన్నాను అక్కడ, అలాగే ఉన్నాను. బట్ మన క్యారెక్టర్ బయటకు వస్తుంది అదంతా వేరు, బట్ బేసిక్గా నేను అలాగే ఉన్నాను. కన్ఫెషన్ కూడా చేసేసారు ఆయన, చెప్పేస్తారు ఫైనల్ సినిమా అంతా చేయడం. ఇంత పెద్ద సినిమా ఇంత భారీ బడ్జెట్తో ఉంటే ప్రొడ్యూసర్స్ మీద కూడా చాలా మంచి వెయిట్ ఉంటుంది, ఎందుకంటే ఇంత భారీ ఎత్తున సినిమా చేస్తున్నారంటే ఇంతమంది క్యారెక్టర్స్, ఎంత 32 32 people, right? 32 యాక్టర్స్, అందరూ హీరోస్, అందరూ లీడ్ రోల్స్. యాక్చువల్లీ హీరో హీరోయిన్స్ అనగా అందరూ లీడ్ రోల్స్ లో చేస్తున్నారు, అంటే ఎంత పెద్ద బాధ్యత ఉంటుంది ఒక ప్రొడ్యూసర్కి కూడా. సో మీరు ఇలాంటి ప్రొడక్షన్లో చేయడం, ఇలాంటి డైరెక్టర్ ఎలా అనిపిస్తుంది? హౌ సాటిస్ఫైయింగ్ ఆర్ హౌ ఫుల్ఫిల్లింగ్ ఎలా? ఐ థింక్ ఫర్ us హాలీవుడ్ ప్రొడక్షన్ అండి. మనం థాయిలాండ్ లో స్టార్ట్ అయ్యింది ఫస్ట్. థాయిలాండ్ విక్రమ్ గారు చెప్పినట్టు మనకు కూడా ఫస్ట్ స్టార్టింగ్ 2:00 వేకప్ కాల్, 3:00 మేకప్, 1 hour అర్ధరాత్రి 3 తెల్లారు కట్ట, మిడ్ నైట్ మార్నింగ్ కాదు మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ అంట. ఆ తర్వాత 1 hour బస్ రైడ్, ఆ తర్వాత 1 hour సీలో షిప్ లో రైడ్, వాళ్ళకి జీప్ కదా, 1 hour వామిటింగ్, కరెక్ట్, వాళ్ళకి జీప్ కదా, మనకి జీవితం ఉంటే షూటింగ్, లేకపోతే హాస్పిటల్ హోమ్. ఎవ్రీ డే వాస్ లైక్ ఫ్యాంటాస్టిక్, యూ టేకింగ్ కేర్ సో వెల్, దేర్ ఆర్ 4-5 people టు టేక్ కేర్ ఆఫ్ యూ, అండ్ ఇట్ వాస్ అబ్సల్యూట్లీ లైక్ ఎనీ అదర్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్. బట్ ప్రాబ్లమ్ ఎక్కడంటే కోవిడ్ వచ్చిన తర్వాత, ఆఫ్టర్ కోవిడ్ మళ్ళీ ఈ సైజ్లో అందరినీ తీసుకొచ్చి బబుల్లో పెట్టి, అండ్ 1500-2000 జూనియర్ ఆర్టిస్ట్ కానీ, ఇప్పుడు రామోజీ జరిగింది, సో వి ఆల్ ఆఫ్ అస్ వర్ దేర్ ఇన్ రామోజీ. ఐ థింక్ వి స్టార్టెడ్ ఇన్ థాయిలాండ్ అండి, ఆ తర్వాత రామోజీలో జరిగింది, అండ్ దెన్ మధ్యప్రదేశ్లో జరిగింది, మధ్యప్రదేశ్ మొత్తం. సో ఐ థింక్ పాండిచేరి, ఐ థింక్ వి ట్రావెల్డ్ ఎవ్రీవేర్ ఫర్ దిస్ ఫిల్మ్, బికాస్ మనీ సార్కి ఏంటంటే ఒక పీరియడ్ ఫిల్మ్ ఎక్కడ జనాలు లేదు ఫస్ట్. నో హీ సీ యు నో మనీ సార్ లవ్స్ నేచర్, సో అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ లాట్ ఆఫ్ అడ్వెంచర్, చాలా ట్రావెల్ ఉంది. సో దిస్ 10th century అనేది రియల్గా చూపించాలి. యూ కెనాట్ హావ్ హౌసెస్ స్కైస్ కి వాడి, ఐ మీన్ యు కెన్ ఎరేజ్, నో ఐ మీన్ తక్కువ గ్రాఫిక్స్ తో రియల్ యాక్షన్స్. సో దే ట్రై టు డు ఎవ్రీథింగ్ ఇన్ రియల్ లొకేషన్, నేచర్ కి దగ్గరగా, యాస్ రియలిస్టిక్ రియల్ ఫోర్ట్స్. ప్రొడక్షన్లో అండి మీరు చూస్తే ఒక 25 క్యారవన్స్ ఉంటాయి, ఒక హార్సెస్ వచ్చి ఒక 500-600 హార్సెస్ అలా ఉంటాయి. వాళ్ళకు క్యారవన్, వాళ్ళకి చిన్న చిన్న బండి, అంబులెన్స్, వాళ్ళు అంబులెన్స్, డాక్టర్,
జనాలు అంత జనాలు ఎప్పుడు చూస్తే ఫుల్ బికాజ్ క్రౌడ్ సీన్స్ సందడి అవుతున్నట్టే ఉంటుంది కదా కన్నా ఎక్కువ ఎక్కువ 1000 పీపుల్ అట్ లీస్ట్ దేర్ విల్ బి జూనియర్ ఆర్టిస్ట్ సో ప్రొడక్షన్ వాల్యూ విల్ బి వెరీ గుడ్ ఎక్స్ట్రాఆర్డినరీ When we started itself, it was my sixth film when I started and then COVID happened. After that, she finished 100 films. COVID alone. Because of COVID, I'm saying. And I have to say, the first time I met Kenny sir, we don't have any sequences together in the film. He was being AD on set. We were shooting in Gwalior. This was a fight sequence that Karthi sir was shooting. So much was happening. And I'm seeing this person having a headband and t-shirt and walking and he's being an AD on set, Kenny sir. And I didn't know it was sir. He was walking around and then finally I get to see because mask is also there. I'm like, what sir is doing the AD work? And there are a lot of things that I noticed, like dubbing for example. He was there with every other language that the dubbing artists were dubbing for him other than Tamil. He dubbed for the... Tamil also I was there. No. Tamil. Other than Tamil I No, said, but Tamil I was there. I know. He's there. So I'm noticing that, the dedication, because every time another person dubs for me, I always want to be there. Sometimes because of work commitments, we might not be able to go. So I've noticed that in sir. I noticed that Karthi sir comes prepared. He knows everybody's dialogues. He knows my dialogues. He knows, Jem sir's dialogue. Even Hoss's dialogue also. I'm very sure he knows. How? Ella? Because he's that prepared. He's that prepared about the entire film. He doesn't think about his character. He thinks about the film. Jayam Ravi sir, he's the actual front benjer, but he acts like the back benjer. He acts like he's not concentrating. He acts like he's having fun on set, but he's always prepared. Yeah, study and smooth operator. Very smooth operator. మణిరత్నం గారి ఈ స్కూల్లో ఇన్ని క్యారెక్టర్స్ అంటే ఒక క్లాస్ రూమ్ లో ఎలా ఉంటాయో అన్ని ఉన్నారు. ఒకళ్ళేమో సీక్రెట్ అంటే ప్రిపేర్ అయ్యి వస్తారు కానీ ఏం చెప్పారు, ఏం చదువుకోలేదు అలాగా. ఒకళ్ళేమో ఏడి అంటే టీచర్ వెనకాలే ఉండి అన్ని నేర్చుకుని చేసే క్యారెక్టర్ అలా అందరూ ఉన్నారు ఇందులో. కానీ ఇన్ని ఆర్టిస్టులు ఉన్నా, ఇన్ని సీనియర్ ఆర్టిస్ట్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్స్ అందరూ ఉన్నా కూడా అక్కడ చిన్న ఒక ఈగో, ఒక చిన్న ఒక మిస్అండర్స్టాండింగ్ ఏది రాలేదు. ఎందుకంటే వన్ మాస్టర్ మణి సార్, మోర్ దెన్ దట్ కల్కీస్ పొన్నీన్ సెల్వన్, ఆ బుక్ని ఆ కథని కరెక్ట్గా తీయాలని అందరూ ఆశపడ్డాం. అది ఈరోజు జరిగింది. దానికి సంగీతం ఏఆర్ఎమ్మాన్ గారు అంటే ఈజ్ లెజెండ్. దానికి సంగీతం మరో యాడ్ అంటే మాకు ఫస్ట్ వచ్చేది అదే కదా, మీరు వచ్చిన ట్రైలర్ తర్వాత మాకు వచ్చేది సంగీతమే. సో సంగీతంతోనే మీ మాకు తెలిసి మీకే ఎక్కువ తెలుస్తుంది సంగీతం గురించి అని చెప్పండి. ఇలాంటి మూవీకి అలాంటి ఒక ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. సో యూ నీడ్ సంబడీ హూస్ ఆల్సో గాట్ నేటివిటీ, యూనో. సో ఐ థింక్ రెహమాన్ గారు కరెక్ట్గా వచ్చారు దీనికి. ఈజ్ రియలీ కొత్త సౌండ్స్ టోటల్గా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సాంగ్స్ ఆఫ్ కోర్స్ దే రియలీ ఫినామినల్, బట్ ఐమ్ సేయింగ్ నాకు ఈయన సాంగ్ ఫస్ట్ పొన్నీ నదియా తెలుగులో దాంట్లో ఐ లవ్ ద వే హీ సింగ్స్ అండ్ అంత. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ సింగింగ్ అది. అండ్ సర్ణం కూడా వేరొక స్టైల్లో పాడుతున్నారు, ఐ లవ్ ఇట్. సో ఆల్ ద సాంగ్స్ చూడవచ్చు, ఎవ్రీ సాంగ్ ఇస్ గుడ్. ది సోల్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఇట్స్ లైక్ యాక్చువల్లీ యూ కెన్ హియర్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ విత్ ఈచ్ సోల్ అదే మాకు ఇప్పుడు వినిపించేది అది. అండ్ అది కీప్ ఇట్ అసైడ్ ద సౌండ్స్ బికాస్ యూ డోంట్ నో వాట్ సౌండ్స్ వెర్ దేర్ దెన్. మీరు మోడర్న్ సౌండ్ ఉండకూడదు, అట్ ద సేమ్ టైమ్ పాత సౌండ్ వీ హవ్ సీన్ ఇన్ సో మెనీ మూవీస్. సో కొత్తగా ఉండాలి కానీ కరెక్ట్గా ఒరిజినల్ సౌండ్ ట్రాక్కే ఉండాలి అలాంటి. సో హీస్ గాట్ న్యూ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ హీస్ గాన్ క్రేజీ. ఆయన దాంట్లో లైక్ హీస్ బిన్ లైక్ రియల్లీ కాన్సన్ట్రేటింగ్ డూయింగ్ ఇస్ బ్యూటిఫుల్ ఈస్ డన్. ఇప్పుడు విక్రమ్ గారు చెప్పారు ఇది చోలో డైనాసిటీ గురించి సినిమా. చోలో డైనాసిటీ అనేది ఇండియా నుంచి ఐ థింక్ ఫస్ట్ ఫ్లీట్ దే హ్యాడ్. సో దే వెంట్ అక్రాస్ జావా సముద్ర అలానే మేము హిస్టరీలో చదువుకున్నాం. ఎగ్జాక్ట్లీ. బట్ యు సీ ఫర్ మ్యూజిక్ ఆల్సో మణిరత్నం గారు కానీ రహమాన్ గారు దే వెంట్ బాలి టు డూ రీసెర్చ్ ఫర్ సౌండ్స్ బికాజ్ ఇట్స్ గాన్ టిల్ దేర్ టు బ్రింగ్ దట్ ఇంటర్నేషనల్ థింగ్. దే సే స్టిల్ చోలా డైనాసిటీస్ యు నో ఫ్రాగ్మెంట్స్ ఆర్ స్టిల్ అవుట్ సైడ్ ఇండియా. సో దే వెంట్ డిడ్ దట్ రీసెర్చ్ ద మంకీ చాంటింగ్ లాంటివి. సో ఐ థింక్ దే బ్రాట్ ఆల్ దట్ ఎసెన్స్ నో సో మచ్ రీసెర్చ్ ఇన్ టు కాస్ట్యూమ్ 10th century కాస్ట్యూమ్స్ అలాంటివి. సో లైక్ దట్ యు నో దే డిడ్ ద సేమ్ రీసెర్చ్ ఫర్ మ్యూజిక్ ఆల్సో టు బ్రింగ్ దట్ ఓల్డ్ సౌండ్స్.
బట్ స్టిల్ ఇప్పుడు ఉన్న ఆడియన్స్ కి ఇప్పుడు నెక్స్ట్ జీ జెన్ జీ కూడా కనెక్ట్ అవ్వాలి కదా. సో ఐ థింక్ దే మేడ్ ఇట్ ట్రెండీ బట్ యట్ కనెక్టింగ్ విత్ ద ట్రెడిషన్. ఇఫ్ యు సీ మనీ సార్ ఆల్వేస్ హీ రెస్పెక్ట్స్ నేచర్ అండ్ హీ వాంట్స్ టు క్యాప్చర్ నేచర్ యాజ్ ఇట్ ఇస్. సో ఇప్పుడు నాను నన్ను పూంగులి ఇద్దరు ట్రావెల్ చేస్తున్న ఒక సీక్వెన్స్ ఉంది సినిమాలో. ఇండియా నుంచి శ్రీలంక వెళ్తున్నారు ఇద్దరు. సో ఇఫ్ యు సీ దట్ బోట్ ద వే ఇట్ వాస్ డిజైన్ ఎ స్మాల్ ఫిషర్మెన్ బోట్ విత్ అ సెయిల్ అండ్ ద వే ఇట్ వాస్ డ్రెస్డ్ అప్ యూ కెన్ యాక్చువల్లీ ఫీల్ లైక్ యువర్ 1000 ఇయర్స్ బ్యాక్. నేను విక్రమ్ ప్రభు గారిని అడుగుతాను ఫస్ట్, మీ నాన్నగారితో మీరు చేశారు కదా, మీకు ఎలా అనిపించింది అప్పుడు? సో హౌ వాస్ ఇట్ అండ్ వాట్ వాస్ హిస్ ఫీడ్బ్యాక్? ఏమైనా చెప్పారా? స్కేరీ బికాజ్ మై ఫస్ట్ డే ఆఫ్ వర్క్ వాస్ విత్ హిమ్. I didn't know whether to be scared to go act with him, to be worried about first shot with, you know, Mani sir, or I had to ride a horse and come. I haven't ridden a horse in a while. So I was like, there's so much of fear. And then I come land there and these people have already been 1 month of shooting. I come, I talk to Ravi. It's like, Ravi, how is it? Very scary. and Karthi fell from the horse. Yeah. So it was very scary, but you know, we all had our parts to play. So father also had his work. So I was like, okay, he's busy. So I'll just go do my work and I'll just keep quiet. I'll just talk to Mani sir. So, but I'm very grateful, you know, to be directed by Mani sir in the same scene with father. I'm very grateful. ఫైనల్గా చాలామంది తెలుగు ఆడియన్స్ ఈ కథని, ఈ తమిళ్లో ఎంతో పాపులర్ అయిన ఈ 70 ఏళ్ల కథని విందాం అనుకుంటున్నారు, చూద్దాం అనుకుంటున్నారు పార్ట్ 1 అండ్ పార్ట్ 2. సో ఏం చెప్దాం అనుకుంటున్నారు మా తెలుగు ఆడియన్స్ అందరికీ? ఐ థింక్ ఇట్ ఈస్ ఇండియన్ సినిమా, ఎవ్రీవన్ కెన్ కమ్ వాచ్ ఇట్. ఇట్ ఈస్ సంథింగ్ టు బి వెరీ ప్రౌడ్ ఆఫ్. దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు హిస్టరీ విత్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఫిక్షన్ ఇన్ ఇట్ టు. వెరీ హ్యాపీ టు బి ఇన్ సచ్ ఎ హ్యూజ్ గ్రూప్ ఆఫ్ వెరీ టాలెంటెడ్ పీపుల్. So I think it is something that is a gift from a lot of people to the audience. So hope you all go enjoy it. Apart from language, apart from everything else, this deals with human emotion. So human emotion anedi 1000 years aina 10,000 years aina alage undedi alage. So ee cinema lo aa basic human nature ni alage chupincharu, adi marledu ippudu varaku. అది ఎలా మారలేదని మీరు చూడొచ్చు. అండ్ ఒక థియేటర్లో ఎలాగా జాతి మతం అదంతా లేదు ఒక థియేటర్లో, అలాంటి సినిమా ఇది. ఇందులో ఏది చూడొద్దు, హ్యూమన్ ఎమోషన్ కోసం చూడదు. చాలా బాగా చెప్పారు, నైస్. మన అందరికీ మణి సార్ బాగా బ్యూటిఫుల్గా చెప్పారు ఏంటంటే, బాహుబలి ఇస్ ద కీ ఫర్ అస్. ఇప్పటి వరకు ఒక రీజన్, ఒక భాష, కొంచెం మంది తమిళ్, తెలుగు ఆర్ మలయాళం తమిళ్ అలాంటివి చేసాము. తెలుగు పిక్చర్స్ ఏదైనా మలయాళం కేరళలో వస్తుంది, కానీ బికాస్ ఆఫ్ బాహుబలి ద గేట్స్ హవ్ ఓపెన్. మేము వీ కెన్ డూ 2 పార్ట్స్, వీ కెన్ డూ బిగ్ ఫిల్మ్స్. అండ్ సౌత్ ఇండియాలో ఇంత స్టోరీస్ ఉన్నాయి, ఇంత యునో బ్యూటిఫుల్ సినారియోస్ ఉన్నాయి, అండ్ వీ కెన్ ఆల్సో మేక్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. అండ్ దానికి ఐ థింక్ దట్స్ వాట్ రాజమౌళి గారు అండ్ బాహుబలి డిడ్ ఫర్ అస్. అండ్ ఈ పిక్చర్ ఇస్ లైక్ దట్. ఐ ఫీల్ దట్ ఇట్ విల్ బీ సంథింగ్ దట్ మేక్ సౌత్ ఇండియా ప్రౌడ్ డెఫినెట్లీ. On behalf of Mani sir again, I'd like to say thanks to Rajamouli and to Bahubali for making this happen for us. And so, see you guys in the theatre. So, this film has everything. I'm just going to be very simple. This story has everything. There is romance, there is dance, there is fight, there is so much of entertainment that is going to be guaranteed. And the visuals are going to be magnificent. So, I am requesting on behalf of all of us from team Ponniyin Selvan that they go to the theatres and watch this. The novel 1954 lo publish ayindi appat nunchi ento mahaan bavulu dinni cinema ga theeyani try chesaru Maniratnam garu 3 times try chesi ippude poorthayindi. So after 70 years people are going to see something which has been one of the best sellers. అండ్ ఎవరు చేస్తున్నారు? మణిరత్నం గారు చేస్తున్నారు. మణిరత్నం గారి సినిమాలు అంటే మనందరికి పిచ్చి. ఎవ్రీబడి, బెస్ట్ టాలెంట్స్ ఇన్ ద కంట్రీ హెవ్ కమ్ టుగెదర్ ఈ సినిమా చేయడానికి. సో ఆఫ్టర్ దిస్ జనరేషన్ వీఆర్ ఆల్ లక్కీ దట్ యునో వీ గెట్ టు వాచ్ ఇట్ లైవ్ యూనో యాజ్ ఇట్ ఇస్ బీయింగ్ మేడ్. అండ్ ఎంతో ప్రేమతో మనందరూ ఈ సినిమా తీసాము. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయింది అండ్ ఇట్ ఈస్ టేకింగ్ అస్ బ్యాక్ టు ఒక 10th సెంచురీలో. ఎన్నో రీసెర్చ్ చేసి ఎంత రియల్గా ఒక ప్రతి ఫ్రూట్స్ నుంచి, ఒక పూల నుంచి, కాస్ట్యూమ్ నుంచి 1000 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంటారో అది మళ్ళీ మణిరత్నం గారు
రీక్రియేట్ చేశారు. సో ఐ థింక్ ఇట్స్ అ ట్రీట్, అ స్పెక్టకల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు వాచ్. అండ్ ఐ రియలీ హోప్ ఆల్ ఆఫ్ యూ గివ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్గా అండి, ఎందుకంటే మనం మణిరత్నం గారు చేసిన ప్రేమ సినిమాలు చూసాం, దేశభక్తి సినిమాలు చూసాం, పొలిటికల్ డ్రామా సినిమాలు చూసాం. సో ఇది ఫస్ట్ టైం ఎవర్ ఒక పుస్తకాన్ని మనకు అందిస్తున్నారు సినిమా రూపంలో. మనం అందరం వెళ్ళి థియేటర్లో వాచ్ చేద్దాం ఆన్ 30th September. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ, అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ సెలబ్రేషన్ కలుద్దాం. తప్పకుండా. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.